హాయ్ ఫ్రెండ్స్ పెసలతో వడియాలను చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు చారన్నంలోకి పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓ గిన్నెలోకి పెసలను వేసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడిగి పెసలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే ఉదయము వడియాలను పెట్టుకోవచ్చు పెసలు బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసి పెసళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ వడియాలకి కారం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం పచ్చిమిర్చి రాళ్ళ ఉప్పు మిక్సీకి వేసుకునేది వేసుకోవాలి ఈ ఒడియాలు ఎక్కువ టేస్ట్ రావాలంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో మనకు చాలా బాగా కొత్తిమీర దొరుకుతుంది కాబట్టి పెద్ద సైజులో ఉన్న రెండు కట్టలు తీసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర నువ్వులు నువ్వులు కూడా ఎక్కువ వేసుకుంటే వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కకుంచుకోవాలి ఈ వడియాలను ఆరబెట్టుకోవడానికి ఒక కవర్ మనం గోధుమ పిండి కవర్ అయినా సరే లేదా షాపింగ్ కవర్స్ వస్తాయి కదా ఆ కవర్ అయినా సరే కట్ చేసుకొని కింద క్లాత్ వేసుకొని ఆ క్లాత్పై కవర్ వేసుకుని తడిబట్టతో తుడుచుకొని వడియాలను పెట్టుకోవాలి ఈ వడియాల్లో పచ్చికారం వేయడం వల్ల చేయి మండుతుంది కాబట్టి మధ్య మధ్యలో నీళ్ళలో చేయిని అద్ది ఈ వడియాలను ఒత్తుకోవాలి వీలుంటే ఎండలో పెట్టుకోవచ్చు లేదా మనం ఇంట్లో రాత్రికి ఈ విధంగా వడియాలను పెట్టుకొని ఫ్యాన్ వేసి ఆరబెట్టి మరుసటి రోజు ఎండలో పెట్టుకోవచ్చు ఎండలో నాలుగైదు రోజులు ఆరిన తర్వాత తీసి ఒక కవర్లో వేసుకొని నిల్వ చేసుకుని మనకు కావాలనుకున్నప్పుడు ఈ ఒడియాలను అప్పటికప్పుడు నూనెలో గోల్చుకోవచ్చు ఈ ఒడియాలు ఎక్కువ రోజులు ఉండాలంటే మనం నిల్వ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో బాగా ఎండ ఉన్నప్పుడు ఎండ కారబెట్టాలి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి